పావాకి వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం. మనం వాక్యం ధ్యానంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మరి 3వ వచనం నుండి చదువుకుందాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును. స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎలాగ ఆశీర్వదించాడో మనల్ని పరలోక సంబంధమైన విషయాల్లో ఎలా పాలు పంపులు మనకిచ్చాడో అది ఆయన ఉచితమైన కృపచేతనే. మనందరినీ దేవుడు ప్రేమించాడు. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ దివ్య నామములో యేసు నామములో ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవము గల తండ్రి, మీ శక్తి వలన మీ కృప వలన మాత్రమే మేము మీ సన్నిధిలో కూర్చున్నాం. మీరు మాకు తోడుగా ఉండి నడిపించి బలపరచండి. నోరుగా మాటగా ఉండి మాట్లాడండి. ప్రతి ఒక్క హృదయమును మీరు కదిలించండి. ప్రతి ఒక్క హృదయముతో మీరు మాట్లాడండి. అయ్యా, వింటున్న పిల్లలందరూ హృదయములు కదిలించి నీ ఆత్మచేత రగిలించమని, అల్పురాలనైన నన్ను మరుగుపరిచి మాట్లాడమని యేసునామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. అందుకని ఆయన దివ్యమైన నామములో మనందరికీ ఆయన కృప మా చేత మనందరికీ ఆశీర్వాదములు పరలోకములో ఉన్న విషయములన్నిటినీ మనకు ఎలా అనుగ్రహించాడో మనము ఈరోజు చూడవలసినటువంటి ధ్యానంలో చూద్దాం. ఆయన అంటున్నాడు కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక అంటున్నాడు. ఎలా స్తుతించబడతాడు యేసయ్య అంటే, దైవజనుల వలన. దైవజనులు, దేవుని పిల్లలు, విశ్వాసులు దేవుని స్తుతించటం వలన, దేవుని కొరకు నీతి కార్యములు జరిగించటం వలన, దేవుని క్రమాలు నెరవేర్చటం వలన, అప్పుడే మన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడునుగాక. ఎంతమంది పిల్లలు భూలోకములో మహిమపరుస్తున్నారో, ఎంతమంది పిల్లలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, దేవుని కృపచేత ఎంతమంది కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నారో, అట్టి కృప దీవెన మరి ఆయన ఇచ్చాడని నమ్మాలి. మన ప్రభువే ఇచ్చాడని నమ్మాలి. ఎవరు ప్రార్థన చేసినా నా భక్తి చేత, నా శక్తి చేత, నా బలము చేత, నా జ్ఞానము చేత నేను ఇది సంపాదించగలిగాను, అది సంపాదించగలిగాను, ఇది చేయగలిగాను అని మనము అజ్ఞాన కాలముగా ఉన్నప్పుడు, జ్ఞానం లేకుండా జీవించినప్పుడు మరి ఒకవేళ అతిశయించుంటాం, గర్వించుంటాం. కానీ యేసయ్యని కలిగినాక, యేసయ్యతో నడిచినాక ఆ మనస్సు, ఆ ఆలోచన, ఆ జ్ఞానము మన నుండి దేవుడు దూరం వచ్చేనుగాక. దేవునికి స్తోత్రం. మహిమ కలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా మహిమ పొందుతున్నాడో మనము దాన్ని గురించి వివరించుకుందాం. క్రీస్తు యొక్క సంఘము ఎలా ఉందో మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. అందుకనే ఆయన అంటున్నాడు కదా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి. భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇక్కడ వ్రాయబడలేదు, మనకు చెప్పలేదు. భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు చెప్పాలంటే భూలోక సంబంధమైన మనుషులు కొల్లల మంది, కోటీశ్వరులు ఉన్నారు, వారి గురించి రాయబడలేదు. భూలోకములో ధనవంతులు, బలవంతులు ఉన్నారు. బలవంతుల గురించి, ధనవంతుల గురించి వ్రాయలేదు.
పరలోకములో దేవుని యొక్క మహిమ వివరించడానికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదములు ఎలాంటివి అంటే ఆత్మీయతతో నడుచుట, భక్తి జీవితములో దేవునికి లోబడుట, దేవుని క్రియలు మనము నెరవేర్చుట, దేవుని చిత్తము ఏదో గ్రహించి ఉండుట, అది దేవుడిచ్చే ఆశీర్వాదము. ఆయుష్యు ఆయనదే, ఆరోగ్యం ఆయనదే, సమస్తము నువ్వు నేను అనుభవించేవన్నీ కూడా మన ప్రభు అయిన దేవుడే మనకు అనుగ్రహించాడు. అటువంటి కృప కలిగిన దేవుని ఎదుట మనము నిలబడట దేవుని చిత్తం. మన శక్తి చేత కానీ, మన భక్తి చేత కానీ, మన యొక్క బలము చేత కానే కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ముందుకు వెళదాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. జగత్తు పునాది వేయకముందే బైబిల్లో వాక్యాలు చాలా లోతైనవి, గ్రహించలేనివి, మనం మన జ్ఞానమునకు అందవు, మన తెలివికి అందదు. ఎందుకంటే నీవు నేను పుట్టలేదు. జగత్తు పునాది వేయబడక ముందే అంటే లోకము, లోకములో ఉన్నదంతా లేనప్పుడే, మనలను సృష్టించకముందే, గర్భములో, తల్లి గర్భములోనే లేనప్పుడే, నీ నుంచి, నా నుంచి, ఇంకొకరి నుంచి, మరి ఒకరి నుంచి ఆయనకు అన్నీ తెలుసు అని చెప్తున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన కృపా మహిమలు తెలుసుకోవాలంటే ఇంకా సత్యము, యేసు ప్రభువారు జీవ గ్రంథములో వ్రాయబడిన మాట, పుట్టుకు మునిపే సంఖ్యాకాండములో ఇశ్రాయేలులో రాజదండము లేచును అని రాశాడు. కొన్ని వేల సంవత్సరాల ముందే యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాశాడు. భూలోకానికి వచ్చినప్పటి నుంచి ప్రజలు చూస్తున్నారు కదా, చాలామంది మా అన్య దేవతలు ఉన్నారు, మా పురాణం ఉంది, మా భగవద్గీత ఉంది, కానీ క్రైస్తవులు మధ్యలో వచ్చాడు యేసు ప్రభువారు. ఆయన మధ్యలో ఉన్నాడు, మధ్యలో పుట్టాడు, ఈ మధ్యలో వచ్చాడు, మొదటి నుంచి లేడు అని చెప్తున్నాడు. ఎంతమందో చెప్తున్నారు. అయితే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే భూమి రవ్వంతైన మట్టి పుట్టక మునిపే నేనున్నా, తండ్రి వద్ద నేనున్నా అని లేఖనం చెబుతుంది. యెషయా గ్రంథములో అయితే మరొక మాట చెబుతాడు. కన్యక గర్భమున ఒక కుమారుడు జన్మిస్తాడు అని యెషయా గ్రంథములు రాశాడు. ఏల అనగా మనకు శిశువు పుట్టును అని యెషయా గ్రంథము 9వ అధ్యాయం రాశాడు. ఇవన్నీ లేఖనాలు చెబుతూ ఉన్నాయి. 700 సంవత్సరాల ముందే యెషయా భక్తుడు రాశాడట. యెషయా ప్రవక్త, ప్రవచనము చెప్పేవాడు, ఇంత పరిశుద్ధుడు,
కన్యక గర్భాన పుడతాడని రాశాడు కానీ కన్యక పేరు రాయలే. మరియ పుట్టల మరియ పుట్టకు ముందే కన్యక గర్భాన పుడతాడని రాశాడు. మరియ అనే పేరు రాయొచ్చు కదా, రాయలే కన్యక అని చెప్పాడు. ఈ కన్యకని దేవుడు ఎన్నుకున్నాడు కానీ కన్యక దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలా. ఇది చాలామంది పిచ్చి భ్రమపోతున్నారు. తల్లి లేకుండా కుమారుడు ఎక్కడున్నాడు, తల్లి లేకుండా యేసు ప్రభు ఎట్ట పుట్టాడు, తల్లిని ముందు కొలవాలి అంటున్నారు. తల్లిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు అంతేగాని తల్లి దేవుడిని ఎన్నిక చేసుకోలేదు. అది లేకనో చెప్తా ఉంది. అందుకని మనము చాలా వాక్యము నేర్చుకోవాల్సి ఉన్నాం. అందుకని ఆయన అంటున్నారు కదా, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనము ఈ భూలోకములో పరిశుద్ధులుగా ఉండాలని, నీతిమంతులుగా ఉండాలని ఆయన వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధులుగా లేకుండా ఉంటే పరిశుద్ధాత్ముడు మనతో ఉండడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడకపోతే దేవుని కృప మనకి దొరకలేదని అర్థం. అందుకని పరిశుద్ధాత్మ శక్తి చేత మరియను కమ్ముకొనెను. సర్వోన్నతుడైన శక్తి మరియను కమ్ముకొనెను, అవునా కాదా? అంతేగాని మరియ దేవునిని కమ్ముకొనెను అనిలేదు. అందుకని ఆమెను గౌరవించవచ్చు కానీ పూజించకూడదని నేను చెప్తున్న వాక్యానుసారంగా. అందుకని తల్లి అయిన మరియ ఇంకా ఆరుగురు కుమారుల్ని కనినట్టుగా లేఖను చెప్తా ఉంది. అందుకని గౌరవిద్దాం. మన యేసయ్య ఆమెను ఎన్నుకున్నాడు గనక, ఆమెను పరిశుద్ధురాలుగా తీర్చిదిద్దాడు గనక ఆమెను గౌరవిద్దాం. లోకరక్షకుడు ఆమె నుండి పుట్టటానికి దేవుడు ఏర్పాటు చేశాడు గనక గౌరవిద్దాం, ప్రేమిద్దాం. అంతవరకే, పూజార్హులు కాదని లేఖను చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పూజార్హుడు, పరిశుద్ధుడు, మహిమగల తండ్రి, సర్వోన్నతుడు, జీవముగల దేవుడు, ప్రాణమి పెట్టిన దేవుడు, మనందరు పాపముల కొరకు బలి అయిపోయిన దేవుడు, మనందరు పాపముల కొరకు రక్తము చిందించిన దేవుడు, తన స్వరక్తము ధారపోసి పాపములో పడిపోయిన పాపము ద్వారా మనము జన్మించిన మనలను మళ్ళా స్వరక్తముతో కొన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి మనం వెలకట్టలేం, ఆయన ప్రేమకు వెలకట్టలేం, ఆయన కృపకు వెలకట్టలేం. సాతానుడు అనేక రీతులుగా మనస్సులో ఏలుబడి చేస్తాడు, దుష్టుడు ఏలుబడి చేస్తాడు. మరి దేవునితో నడవకుండా చెదరగొట్టాలని, పడద్రోయాలని, దూరపరచాలని, పాతాళానికి త్రొక్కివేయాలని వాడు మనల్ని ఎప్పుడు వీడ్చికెళ్ళాలని చూస్తున్నాడు. అది కూడా గ్రహించి మనము శాతలతో కాదు, క్రియలతో, మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. మాటలతో కాదు, చేతలతో కాదు, క్రియలతో దేవుని ఆరాధించాలి. విశ్వాసముతో నింపబడాలి. దేవుని కృపకు దూరం కాకుండా ఆయన కృపలో భద్రపరచబడేలాగా ఉండాలి మనం. ఆయన తన రెక్కల చాటున మనల్ని కప్పుతాను అని లేఖనం చెబుతుంది. ఎందుకు కప్పుతున్నాడు అంటే, దుష్టుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు వలేస్తాడు, ఉరులొగ్గుతాడు,
నువ్వెక్కడ దొరుకుతావని పొంచి ఉంటాడు. ప్రార్థనా పరుల దగ్గరే ఉంటాడు. ప్రార్థన లేని కాడ ఉండడు. వాడు సంఘమే అది. ప్రార్థన లేని పిల్లలు దగ్గర ఉంటాడు. వారి పిల్లలే వారు. అందుకని వీళ్ళు నా మాట ఎప్పుడైనా వింటారు. వీళ్ళని నేను ఎప్పుడైనా గాలం వేసి వేయకుండానే రమ్మని పిలిస్తే వస్తారు. కాబట్టి రాను వాళ్ళు ఉన్నారు, మాటతో రారు, క్రియతో గాలం వేస్తే రారు. కనుక నేను 24 గంటలు వాళ్ళ దగ్గర, వాడి దగ్గరే, దేవుని పిల్లల దగ్గరే పొంచి ఉండాలని వాడు పొంచి ఉంటాడమ్మా. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుని కృప మనకు తోడుగా ఉండబట్టే ఎంతకాలం సజీవులుగా ఉన్నాం. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన కృపలో భద్రపరిచి మనలను ఆయన స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమంది పిల్లలు స్థిరపరచబడ్డారు, ఎంతమంది పిల్లలు ఊగుసులాడుతున్నారు, ఎంతమంది పిల్లలు ఇంకా అనాలోచనగా ఉన్నారు. మోసం చేయటం మానేరా, అబద్ధములాడటం మానేరా, దేవునికి విరోధమైన ఆలోచనలు చేయటం మానేరా అని ప్రభు అడుగుతున్నాడు ఈ రోజున. ప్రభు కృప, ప్రభు ప్రేమ, ప్రభు ధ్వజం దేవుని పిల్లల మీద ఉంది. అందుకని వాక్యం సత్యములో నడిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులనుగా స్వీకరించుటకై, యేసుక్రీస్తు ద్వారా మనందరము కుమారులమే. స్త్రీ అయినా పురుషుడైనా యేసుక్రీస్తుకి కుమారులమే. ఎంతమంది ఈ ఆలోచన కలిగి ఉన్నారు, ఎంతమందికి ఈ తలంపు కలిగి ఉన్నారు. అయితే ఆయన భూలోకానికి రావాల్సిన అవసరత కలిగింది. ఒక పని నిర్ణయం చేశాడు, ప్రణాళిక చొప్పున మళ్ళా క్రీస్తు ప్రభువారు భూలోకానికి రావాల్సిన అవసరం వచ్చి ఆయన స్వరక్తము ధారపోసి మనల్ని కన్నాడు. కన్నా తర్వాత మనం ఆయన మాట వినలేదు, 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 వినలేదు. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో అంటాడు కదా, ఆకాశమా ఆలకించు, భూమి సెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. అయితే వారు నా మీద తిరుగుబాటు చేశారు అని ఆకాశముతో చెప్తున్నాడు, భూమితో చెప్తున్నాడు తండ్రి. తండ్రి అయిన దేవుడు వేదనకరమైన మాట చెప్తున్నాడు, బాధకరవాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఆకాశంతో చెప్తున్నాడు. అందుకని మనము దేవుని కృపలో మరి ఎలా ఉన్నాం? ఆయన బాధని వ్యక్తపరుస్తున్నాడు. అందుకని మనల్ని మొదట కన్నాడు. కన్న తర్వాత మనం మాట వినలేదట, ఆయన్ని మాట అంగీకరించలేదట, ఆయనకి వ్యతిరేకంగా నడిచాం, ఆయన చిత్తం నెరవేర్చలేని స్థితిలో మనమున్నాం. అందుకని ఆయన కంటే గొప్పవారు లేరు గనక, దేవుడి కన్నా గొప్పవారు ఉన్నారా అంటే, సురాణము 13 కోట్ల దేవతలు భూలోకములో ఉన్నా పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడే గొప్పవాడు. ఆయనొక్కడే ఏకైక రక్షకుడుగా భూలోకానికి వచ్చాడు. ఆయనకు మించిన వారు లేరు, ఆయనకంటే తక్కువ వారు, ఆయన సృష్టించిన వారు, బలహీనులు, పడిపోయిన దేవదూతలు ఉన్నారు భూలోకంలో. వారే సురాణ 33 కోట్ల దేవతలు భూలోకానికి వచ్చి, పరలోకమునుడు భూలోకానికి దిగి వచ్చి
దేవుని మాట త్రోసివేసి అగ్ని అతిక్రమించి ప్రపంచాన్ని స్వాధీనపరుచుకొని ప్రపంచాన్ని ఆల్తున్నారు. మనం అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించాలని మనవి చేస్తున్నాం. అబద్ధము దైవజనులు అబద్ధం ఆడుతున్నారు, విశ్వాసులు అబద్ధం ఆడుతున్నారు, సంఘాలలో అబద్ధాలు ఏలుబడి చేస్తున్నాయి. ఆత్మీయత లేదు, వాడు వారిలో పొసుకిట్లు ఆడుతున్నాడు. ఇంకా మనం అబద్ధం ఆడుతున్నాము అంటే సాతానుడు వాడు పొసుకిట్లు ఆడుతూ తిరుగులాడుతూ ఉన్నాడు. ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ దొరుకుతారా అని పసికడుతున్నాడు. మొదట వాడిని జయించాలి మనం, మొదట వాడిని జయించాలి. అందుకని క్రీస్తు యేసు ద్వారా తన కుమారులుగా స్వీకరించబడుతున్నాం. ఆయనకు కుమారులు అనబడిన వారందరూ ఆయన రాజ్య మహిమ పరిపాలనలో ఉందుముగాక, ఉందుముగాక. ఆయన కుమారులు అనిపించుకునిన ప్రతి ఒక్కరూ ఆయన రాజ్య పాలనలో ఉందురుగాక. దైవజనుడా, నీవు దేవుని కొరకు పిలువబడ్డావా? శరీరేచ్ఛలు లోకములో ఉండి నశించిపోయే మార్గములో ఉండి నడుచుకో. యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య గ్రంథము పట్టుకొని, జీవ గ్రంథము పట్టుకొని ఎందుకు నశించిపోయే మార్గంలోకి వెళ్తున్నావు? బుద్ధి తెచ్చుకో, భయము కలిగి నడుచుకో. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. దేవుడిని కృప నీకు తోడుగా ఉంటుంది. శరీరేచ్ఛల నుంచి బయటికి రా. శరీరేచ్ఛ క్రియలను నీ ఆత్మచేత చంపు. దేవుని ఆత్మచేత నువ్వు చంపు. శరీరేచ్ఛలు నీలో ఏలుబడి చేస్తుంటే దుష్టుడు దొరికిపోయి అవమానములు, అపకీర్తులు, అపజయాలు పాలైపోయి దేవునికి సిగ్గు తెచ్చావు. నువ్వు దేవునికి సిగ్గు కలిగిస్తున్నావు. నీ వలన అవమానము, నీ వలన అపకీర్తి, ప్రభువు దుఃఖపడుతున్నాడు. ప్రియుడా, దేవుని ప్రియమైన కుమారుడా, కుమార్తె, దేవునికి మహిమగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు ఈరోజు. అందుకనే ఆయన యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించబడాలని కోరుకుంటున్నాడు. కుమారులుగా స్వీకరించబడాలి. ఆయన చిత్తము లేకుండా కుమారుడిగా ఉండలేవు. పిలువబడిన వారు అనేక మంది చదువుల చేత పిలువబడుతున్నారు, వాగ్దానము లేకుండా ట్రైనింగులై సేవకు వస్తున్నారు. అట్టి వారందరూ దేవుని రాజ్యానికి అర్హులుగా నిలబడటానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం. నశించిపోయే మార్గము విడిచి బయటికి రండి. దేవుడు చేత పిలువబడే గుంపులోకి చేర్చబడాలంటే, దేవుడు ఎన్నిక చేసుకున్న గుంపులో నిలబడాలంటే నీ క్రియలు, నీ చదువు దేవుని ఎదుట బలమైనవి కాదు, నీ ట్రైనింగ్ బలమైనది కాదు. దేవుని కృప ఉన్నతమైన పిలుపు కిందకి రా. అప్పుడే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది, దేవుని సహాయము నీకు దొరుకునుగాక. లోకస్తులు కూడా లోకంలో జీవిస్తున్నారు. ప్రార్థనకు వస్తున్నా మనము, వాక్యం వింటున్నా మనము, వాక్యం చెబుతున్నా మనము, దేవుని కొరకు జీవించకపోతే వారికి నీకు ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. లోకస్తులలో కలిసిపోతే దేవుని ఆత్మ నిన్ను గూర్చి దుఃఖపడుతుంది. నీ పేరు లోకములో సాతానుడు చూసి నవ్వుకుంటున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, తన ఎదుట పరిశుద్ధులమును
నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే నిర్దోషులుగా ఉండాలని, పవిత్రులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మనలను కోరుకుంటున్నాడు. అంతేగాని ఎలా పడితే అలా ఉండు, ఎలా పడితే అలా సేవ చేయి. దేవునికి ఇష్టమైన సేవ చేయటానికి, దేవుని చిత్తములో నడవటానికి, దేవుని ఏర్పరచబడిన గుంపులో నువ్వు చేర్చబడితే నిలవగలవు, లేకపోతే చేర్చబడకపోతే నిలవలేవు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, నువ్వెన్ని రకాలుగా జీవించుతున్నావు ప్రియుడా, ప్రియమైన సహోదరి, నీవు దేవుని భయము చేత దేవుని కృపలో జీవించినట్టయితే ఆయన స్వరక్తము ధారపోసి మనల్ని కన్నాడు, మరి కొన్నాడు. పరిశుద్ధులముగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇట్టి నిర్దోషులైన లెక్కలో మనల్ని చేర్చబడటానికి ఆయన కృప ఏర్పాటు చేసుకుంది. ఆయన దయ సన్నిధి మనకు తోడుగా ఉంది. ఆయన సహాయము మనకు దొరుకునుగాక. ఎంతమంది పిల్లలు మరి క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము కలిగెను. ఎంతమంది లోకములో పాపములో చిక్కుకొని నశించిపోతున్నారు. ఈరోజైనా ఈ క్షణమైనా నీకు విడుదల నెమ్మది కలుగు చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా మాత్రమే విమోచన ఉంది. భూలోకంలో మనుషుల దగ్గర ఎవరి దగ్గరకు వెళ్ళినా విమోచన లేదు. ఏ ఉన్నతమైన రాజుల దగ్గరికి వెళ్ళినా విడుదల లేదు, క్షమాపణ లేదు. ప్రభు దగ్గరకు రావాలి, పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని గుర్తించాలి. పరిశుద్ధాత్మ దేవుని నీవు శక్తిని నిన్ను కమ్ముకోవాలి. అప్పుడు ఆయన కృప మహదైశ్వర్యము నిన్ను బలపరచునుగాక. ఇంకా ఏమంటున్నాడంటే, ఒక ప్రియుని యందు మాత్రమే విమోచనము మనకు దొరుకుతుంది. మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపజేసెను.